డాక్యుమెంట్స్? ఎక్కడ ఏ డాక్యుమెంట్స్? వాటికి మీకు సంబంధం ఏంటి చెప్పో, నాకు తెలియదు. ఆగండి సార్, మీకేం పర్వాలేదు. నేను దుర్గా ప్రసాదరావు గారి జూనియర్. మీ నాన్నగారు పేదలకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ కోసం ప్రసాదరావు గారు నన్ను పంపారు. అవి ఎక్కడున్నాయో నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ ఎలాగైనా సరే రేపు ప్రొద్దురు కల్లా దుర్గా ప్రసాద్ గారికి అందజేయి ప్లీజ్. తీసుకోండి. ఓకే తీసుకోండి. రాజాగారి కుమారుణ్ణి ఎవరో హత్య చేసి పేదల కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ దొంగిలించారని లాయర్ దుర్గాప్రసాద్ గారు ఆరోపిస్తున్నారు. కానీ పేదలకి ఆ స్థలంపై హక్కుందని, ఎలాంటి ఆధారాన్ని దుర్గాప్రసాద్ గారు కోర్టులో ప్రవేశపెట్టలేని కారణంగా సదరన్ గ్రూప్ వారికి ఆ స్థలం చెందినదిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. సార్, మీరు కేసు ఓడిపోవడం మీద మీ కామెంట్, అది మీ అసమర్థత, కోర్టు అసమర్థత, అసలు ఫైల్ ఉందా లేక పోయిందా? ప్లీజ్, నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు. ఇంతమంది అమాయకులు నా మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశపరిచాను, అందుకు బాధపడుతున్నాను. చెప్పండి సార్. ప్లీజ్ మిస్టర్, తప్పకోండి తప్పకోండి అయ్యా. ఒరే నువ్వు రారా, రాయండి అయ్యా రాయండి. జూనియర్ లాయర్ల దౌర్జన్యం, జర్నలిస్టులకి అవమానం. హలో లాయర్ గారు, కమాన్ 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 కమాన్. ఎవరు? నా పేరు మూర్తి, సత్యమూర్తి, నేషనల్ వైట్ ఫుట్బాల్ కోచ్ని. గ్రౌండ్లో నాకెదిరొచ్చిన వాళ్ళతో ఫుట్బాల్ ఆడడం, నాకు డబ్బిచ్చిన వాళ్లకు ఫర్గా గోల్ చేయడం నా హాబీ. సదరన్ గ్రూప్ వాళ్ళు నా మనుషులు. రాత్రి ఆ ఇంటికెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసింది నేనే. ఈసారికి ఆ ఫైల్తోటే పోయింది. ఇంకోసారి నా తాలూకు ఏ మనిషి మీద కన్నెత్తి చూసినా పోతావు. కోర్టులో వాదించడం నా వృత్తి, కోర్టును మోసం చేసిన వాడిని వాయించడం నా హాబీ. ఎస్ఐ గారు, వీడిచ్చే స్టేట్మెంట్ తీసుకోండి. అడే ఉజ్జయిని డ్యాం పగులిచ్చిందా? భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి. మళ్ళీ పని లత్తలపీడి అడిపోయిందనమాట. ఎట్టిన టెండర్లు తెలుసు, కట్టిన కాంట్రాక్టులు తెలుసు, ఇట్టంటి సవరాలు తెలుసు, మొత్తం పేని. కొసలాభం ఎంత వచ్చిందో చెప్పు. టోటల్ ప్రాఫిట్ ఈజ్ థాంక్స్. అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటి. అది బయట సారిపోయిందిరా బాబు. లంకంత లెక్కలు ఒక నోటితో టక్కుని చెప్పాలంటే కష్టం. నిన్న పొద్దున పేపర్ కుర్రోడి మీద పైనుంచి రాయించరావంటే పిచ్చుకు మీద ఇస్తే పిల్లాడికి తగిలింది. తిరిగిచ్చిరాడా? ఇసిరాడు. గురి తప్పి పక్క గుంటలో పడింది. థాంక్స్. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన్ని నేనే చంపించేశానా?
ఆని నువ్వే చంపేశావని నీ చేత అంతగా ఇంటించేసుకున్నానే. ఎప్పుడు ఏడో బ్యాగ్లో ఉండెట్టావులే, నన్ను లోకు కట్టకు. శరతపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటానో సీమ దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్స్. ఒరే అశోక్, ఇలా కోర్టులో తీర్పులు గొడవలు వాదనలు అన్ని మానేసి పక్క వాయింపు సెక్షన్ మొదలు పెడితే కేసులన్నీ త్వరగా తెలిపోతాయని నిరూపించవరా? అసలు ఈ వేళ నిన్ను గురువు గారు మెచ్చుకుంటారు చూడరా, అమ్మాయితే నీకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది. కరెక్ట్. ఊరుకోండిరా, చేసింది గురుగారు చెప్పకుండా చేశాను. ఆయన ఏమంటారో ఏమో. చెప్పకుండా చేయటమే రా థ్రిల్. థ్రిల్లో గిల్లో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. రాయ్, మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం జరిగిందండి, వాళ్ళ మీద అరుస్తున్నారు? నాకు నచ్చంది జరిగింది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా, ఏం చేశారు? మేం కాదమ్మా, వీడు ఒక అపోజిషన్ క్యాండిడేట్ని తన్ని నిజం చెప్పించాడమ్మా. కొంచెం ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది. ఏమిటండి మీరు, నేను ఇంకా ఏమిటో అనుకున్నాను? మోసం చేసిన వాడిని నాలుగు తన్ని నిజం చెప్పిస్తే తప్ప. ఏయ్, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. లా చదివింది న్యాయబద్ధంగా న్యాయాన్ని బయటపెట్టడానికి కానీ గూండాతనంతో దొమ్మిలి చేయడానికి కాదు. అది కాదు బాబాయ్. ఏమిటి? వాడు మోసం చేశాడు కదా, ఒప్పించడానికి వేరే దారి లేదు అందుకని. లక్ష్మి, నేను వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు, నాతో మాట్లాడొద్దని చెప్పు. లా చదివి అనాథలుగా తిరుగుతున్న వీళ్ళని చేరదీసింది ముగ్గురు నీతిగల లాయర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే గాని ఇలా రౌడీలను చేయడానికి మాత్రం కాదు. ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు. ఏమిటండి ఇది, ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నావు, ఇంత చిన్న తప్పుగా ఇంట్లో నుంచి పొమ్మంటారా? లక్ష్మి, ఇంకొక మాట మాట్లాడావో నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి పోవాల్సి వస్తుంది. అది కాదండి అమ్మా, నా గురించి వాదించకమ్మా. సెక్షన్ ప్రకారం తప్పు దొరికాక జడ్జి గారి తీర్పే న్యాయం అమ్మా. నిజమే, వాడు అబద్ధమే చెప్పాడు, న్యాయస్థానాన్ని మోసం చేయాలనే చూశాడు. అయినా నేను గురుగారిని అడిగదా చేయాలి? చేయలేదే, చేయలేదు. ఈ ప్రయత్నంలో వాడిద్దరు మనుషుల్ని చంపాడు, ఆశలు పెట్టుకుని లేబర్కి అన్యాయం చేశాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాంతే కానీ నిజం చెప్పలేదు. అందరూ దుర్గా ప్రసాద్ గారి శిష్యుడు అదరగొట్టాడని చప్పట్లతో బెదరగొట్టారు. కానీ దుర్గా ప్రసాద్ గారి గుండెల మీద కొడుతున్నామని ఊహించలేదే. మమ్మల్ని ఎందుకు క్షమించాలి? క్షమించకూడదు అమ్మా. మేమేమన్నా పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమా? పేగు మెంటి మేంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని ఎందుకు క్షమించాలి? అవునరా, మళ్ళీ పేమెంట్ మీదకే పోదాం. ఒరేయ్ ఏంట్రా, నిజంగా వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారా? గూడు లేని పక్షికి ప్రతి చెట్టు గూడేనమ్మా. చెత్త డైలాగ్. తెగిన గాలిపటం ఎక్కడికి వెళుతుందమ్మా? ఏ కరెంటు పీగనో చేరుకుంటుంది. అమ్మా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోపోయినా వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాం, పదండ్రా. ఒరేయ్ ఏమండి అశోక్, ఒరేయ్ మీ కష్ట తీరిందిగా, రండి భోజనానికి, మన ఇద్దరే కూర్చొని తిందాం. బిడ్డలకు ఇష్టమని గుత్తం కాయ కూర కూడా చేశాను. నాకు ఆకలిగా లేదు. అవునులేండి, అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది. ఏమిటి నన్ను సాధిస్తావు? ఏ, ఒక తండ్రిగా వాళ్ళను ఆమాత్రం అందలించే అధికారం నాకు లేదా? వాళ్ళు నా పరువు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా? పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మీరెవరు అని అడగొచ్చుగా? అవును, తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయండి. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు మీరెవరు? క్షమించండి బాబాయ్. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా? ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం. మిమ్మల్ని అడిగాకే తంతాం. సరే, వెళ్ళి భోజనం చేయండి, వెళ్ళండి. రండి భోజనానికి. 20 అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంత మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లో ఒక చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో ఏంటి సార్, మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాల్ చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడం నుంచి దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు, దూకమంటారా? చెప్పండి. సలహా సంఘం అని మీ పేరు ఎత్తి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంతసేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి, రేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడం నుంచి దూకుతాను, ఆ తర్వాత మీకు ఫుడ్ అట్టే దిక్కు ఉండదు, బొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు,
వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఓరి బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషిని కాని అని చంపారు రే. సెక్షన్ కి దొరకకుండా చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తో ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్, ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు. ఆక్రమకు ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు. అందుకే నువ్వు చేస్తావు. ఇంకా పాలిటిక్స్ సార్, కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరబాబు కూడా ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 నిమిషాలకి ఏరబాబు కూడా ముహూర్తం పెట్టాడు రా.